అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన కొడుకు ఖరీదు. కథను చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిగా కథలోకి వెళ్ళిపోదామా. అప్పుడే వాన వెలిసినట్లయింది. వాన బయట కాదు, ఇంట్లో, ప్రకాశరావు గారింట్లో. అప్పటికి గంట క్రితం నుంచి భార్య భర్త, అరగంట క్రితం నుంచి అత్తగారు, రెండవ కోడలు సునీత మధ్య వాగ్వివాదం చెలరేగి చిన్న సైజు తుఫానుగా మారబోతూ ఉండగా కూరల సంచులతో స్కూటర్ దిగి ఇంట్లో అడుగుపెట్టారు ప్రకాశరావు గారు. అప్పటికి తాత్కాలికంగా వాన వెలిసినట్టు నిశ్శబ్దమైంది. మామగారిని చూసి చిన్న కోడలు సునీత విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది. పెద్ద కోడలు పద్మ తల వంచుకొని వంటగదిలోకి నడిచింది. రెండవ కొడుకు అజయ్ ఎర్రబడ్డ మొహం తండ్రికి చూపడం ఇష్టం లేనట్టు పేపర్ మొహానికి అడ్డు పెట్టుకున్నాడు. భార్య కమలమ్మ ఆవేశంగా ఎగిరి పడుతున్న గుండెలతో, ఎర్రబడిన మొహంతో భర్త వంక చురచురా చూసింది. ఇంట్లో అడుగు పెట్టగానే ఎదురైన వాతావరణం మరీ అంత కొత్తది కాదు, మొదటిసారి కాకపోవడంతో ఆయన తాపీగా కూరల సంచులు వంటింటి గుమ్మం దగ్గర దింపి ఏమైందన్నట్లు భార్య వంక చూశారు. నా కర్మ నా రాత అన్నట్టు ఆవిడ నుదుటి మీద తపతపా కొట్టుకుంది. పద్మ కాఫీ గ్లాస్ తెచ్చి మామగారికిచ్చింది. ఏమైందమ్మా అన్నారాయన. ఏం చెప్పను ఎలా చెప్పను అన్నట్టు నిస్సహాయంగా అత్తగారి వంక మామగారి వంక చూసి వంటింట్లోకి తప్పుకుంది. ఊరికే అన్నారా పెద్దలు, ఎంత అనుభవంతో చెప్తారు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. పిల్లనిచ్చినప్పుడు ఓ మెట్టు ఎక్కువ చూసి ఇమ్మంటారు, తెచ్చుకున్నప్పుడు కాస్త దిగువ మెట్టు మీద పిల్లని తెచ్చుకోమంటారు. ఏమిటే గొడవ, ఏం జరిగింది సరిగా చెప్పకుండా విసుక్కున్నారాయన. అజయ్ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత చెప్తాను, అంతా చెబుతాను అన్నట్టు భర్తకి సైగ చేసింది కళ్ళతో కమలమ్మ. ప్రకాశరావు గారిది బ్యాంకు మేనేజర్ ఉద్యోగం. గుమాస్తాగా చేసి స్వశక్తితో పైకొచ్చి కిందటేడే బ్యాంకు మేనేజర్ అయ్యి మరుసటి సంవత్సరం రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మధ్యతరగతి సంసారి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కూతుర్ని ఆయనింటే ఇచ్చారు. పెద్ద కొడుకు విజయ్కి చదువు సరిగా అబ్బక బీకాం ఎలాగో అయిందనిపించాడు. ఎలాగో వీళ్ళని వాళ్ళని పట్టుకొని బ్యాంకులో ఉద్యోగం వేయించారాయన. పద్మ కాస్త లేనింటి పిల్లైనా చక్కని చుక్క అని కొడుక్కి చేసుకున్నారు. చేసుకున్నందుకు ఏనాడు వాళ్ళు విచారించాల్సిన అవసరం రానీయలేదు పద్మ. రెండవ కొడుకు అజయ్ చిన్నప్పటి నుంచి చురుకు, మంచి తెలివితేటలతో ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి గారు అజయ్ స్మార్ట్నెస్, తెలివితేటలు చూసి కూతుర్ని ప్రపోజ్ చేశాడు. సునీతలో అందం కంటే మెరుగులెక్కువ, అణకువ కంటే ఆడిందాటగా పెరిగి మంకుతనం అలవడి తన మాటే నెగ్గాలి అన్న అహంకారి. ఇంజనీరైన అజయ్ని ఇష్టపడే పెళ్లాడినా, పెళ్లాడాక అత్తవారు తమకంటే తక్కువ వారని గ్రహించడంతో వాళ్ల పట్ల ఓ చులకన భావం అలవరుచుకుంది. తామింట్లో సౌకర్యాలు అత్తవారింట్లో లేవని గొనవడంతో మొదలుపెట్టి పెళ్లైన 3-4 నెలల్లోనే అదును దొరికినప్పుడల్లా దెప్పడం ఆరంభించింది. ముందు కేవలం భర్త దగ్గర మొదలుపెట్టి 6 తిరిగేసరికి అత్తగారి ముందు, అందరి ముందు చులకనగా మాట్లాడడం, ఇంట్లో పని ముట్టకుండా తనేదో మహారాణి అన్నట్టు తోడికోడలు లేనింటిది కాబట్టి పనంతా ఆమె చేయాలన్నట్టు ప్రవర్తించేది. ఇంటికి ఎవరొచ్చినా తమ పుట్టింటి వారి గొప్పలు చెప్పడం, తనకెన్ని రకాల చీరలున్నాయో చూపడం, తను తెచ్చిన మంచాలు, పరుపులు, బీరివ, డ్రెస్సింగ్ టేబుల్, 2-in-1 వెండి సామాను, నగలు అన్నీ చూపిస్తూ గర్వంగా అందరినీ చూసేది. ముందు 2-3 కమలమ్మ ఏదో చిన్నతనం, పుట్టినింట్లో అపురూపంగా పెరిగింది, తనే నెమ్మదిగా మారుతుందిలే అనుకుంది. కానీ రోజులు గడిచే కొద్దీ కోడలి అహంభావం, అహంకారం పెరగడం తప్ప తమతో కలిసిమెలిసిపోయే గుణం కనబడకపోవడంతో ఆవిడ నెమ్మదిగానే పద్మ ఒక్కర్తి ఉంది, వంటింట్లోకి వెళ్ళి కాస్త సాయం చెయ్యి అన్నా
సునీత నిర్లక్ష్యంగా, నాకేం రాదు బాబు పని అనేది. మామగారికన్నా కాస్త మర్యాద ఇవ్వకుండా కాళ్ళాడిస్తూ పుస్తకం చదువుతూ పక్కన ఏ చిరుతిండో పెట్టుకుని టీవీ చూస్తూ కూర్చునే కోడలికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆవిడికి తెలియలేదు. పనీపాటు చేయకపోయినా కాస్త సౌమ్యంగా కలివిడిగా ఆప్యాయంగా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో. ప్రతీదానికి పనివాళ్ల మీద కేకలు, వండిన వంటలకి వంక పెట్టడం, అజయ్ ఏ వస్తువన్న తేవడం మర్చిపోతే అందరి ఎదురుగానే మొగుడి మీద ఎగరడం, అత్తగారికి పొగరుగా జవాబివ్వడం, ఇవన్నీ ఎవరికి నచ్చకపోయినా ఏం చేయాలో తెలియక ఊరుకున్నారు. అంతటితో ఆగకుండా ఈ మధ్య ఏ మాట వచ్చినా తన వాళ్ళు కట్నం ఇచ్చారని, పెళ్లి ఖర్చు 100,000, సామాను 30,000, నగలు 100,000 రూపాయలని, మా వాళ్ళు నాకు అన్నయ్యతో పాటు ఆస్తి ఇస్తారని గొప్పలు చెప్పడం ఎక్కువైంది. సునీత ఈ ప్రవర్తనకి సగం సహజగుణం కాగా ఆ గుణానికి ఆజ్యం పోసింది ఆ ఇంట్లో పద్మ ఉనికి. పద్మ లేనింటి పిల్లైనా చక్కని చుక్క, మంచి రంగు, అందమైన కళ్ళు, నల్లటి జుత్తు, చూడగానే ఆకట్టుకునే రూపం, తోడికోడలు తనకంటే అందమైనది అవడం సునీతలో ఈర్ష కలిగించింది. ఆ అసూయతోడు ఆ ఇంట్లో అందరూ పద్మని అభిమానంగా గౌరవంగా చూడడం, అందరూ ప్రతి పనికి ఆమె మీద ఆధారపడుతూ ఆమె ఆ ఇంట్లో కేంద్రబిందు అవడం సునీతలో అక్కసును రేపింది. తానింత గొప్పింటి నుంచి వచ్చినా, ఇన్ని సామాన్లు, ఇంత కట్నం తెచ్చినా ఇంట్లో అందరూ ఏమీ లేని పద్మని అభిమానించడం సహించలేకపోయింది. దాంతో ఏదో విధంగా పద్మని హేళన చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం, ఆమె మొహం చిన్నబోతే ఆనందించే శాడిస్ట్ మెంటాలిటీ అలవరుచుకుని ఆమెను చిన్నబుచ్చడానికి మాకింతుంది, ఇది తెచ్చాను, ఇవన్నీ మా వాళ్ళు చిన్నవే, నేనేం చేతులూపుకుంటూ మారు చీరతో రాలేదు లాంటి మాటలు పనివాళ్ల దగ్గర ఇరుగమ్మతో పొరుగమ్మతో అంటూ పద్మని చిన్నబుచ్చేది. ఈ పూర్వకథకి తోడు వారం రోజుల నుంచి తను VCR కొనాలని భర్తని వేధించడం ఆరంభించింది. అజయ్ డబ్బు లేదన్నాడు. ఇప్పుడంత డబ్బు పెట్టి కొనాల్సినంత అవసరం లేదన్నాడు. డబ్బు ఎందుకు లేదు? మీ దగ్గర లేకపోతే మా వాళ్ళిచ్చిన దాంట్లో నుంచి ఇవ్వండి. మీ వాళ్ళిచ్చిందా? ఎప్పుడిచ్చారు? ఆశ్చర్యంగా అడిగాడు. ఏమిటా నటన, ఏం తెలియనట్లు మాట్లాడి నన్ను ఫూల్ని చేయాలని చూడకండి. ఏ డబ్బేమిటి? మా వాళ్ళిచ్చిన కట్నం 50,000. ఎక్కసంగా అంది. ఆ డబ్బు మేం బ్యాంకులో దాచుకున్నాం అనుకున్నావా? నా పెళ్ళికి ఖర్చు అయింది. నా కట్నం డబ్బు అది, నన్ను అడగకుండానే ఖర్చు ఎందుకు పెట్టారు? అజయ్కి ఆమె నిలేసిన తీరు చూసి చిర్రెత్తింది. నీ డబ్బేమిటి? మీ నాన్న మాకిచ్చిన డబ్బది, మా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాం. సునీత మొహం ఎర్రబడింది. అంటే ఆ డబ్బంతా వాడేశారా? అసలు మా నాన్నగారు నా పేరునే బ్యాంకులో వేద్దాం అనుకున్నారు, బాగుండదని ఊరుకున్నారు. అది ఖర్చు పెట్టడానికి మీ వాళ్ళకి అధికారం ఎవరిచ్చారు? అంటూ ఎగిరిపడింది. కట్నం ఇచ్చి నన్ను కొనుక్కున్నాను అనుకోకు, ఊరుకుంటూ ఉంటే మరీ ఎక్కువ అవుతుంది నీ వ్యవహారం. మీ నాన్నిచ్చింది కట్నం కాదు, లంచం. నీలాంటి భార్యని జీవితాంతం భరించడానికి ఇచ్చిన స్వల్ప మొత్తం లంచం ఇచ్చి నిన్ను నా కంటగట్టారు. భార్య ప్రవర్తనకి విసిగిపోయి ఉన్న అజయ్ అవకాశం చూసి దెబ్బగొట్టాడు. ఏమిటి, ఏమన్నారు? నన్ను అంటగట్టారా? దానికి లంచం ఇచ్చారంటారా? భద్రకాళిలా ఎగిరిపడింది. ఆమె అహం దెబ్బతినడంతో ఏమంటుంది తెలియనంతగా ఆవేశపడి నానా మాటలు అనడం మొదలుపెట్టింది. అజయ్ విసురుగా చెప్పులు వేసుకుని, చిచ్చి, పైపే మెరుగులకి మోసపోయి పెళ్ళాడాను, ఆదివారం అన్నా కొంపలో శాంతిగా ఉండనియవు అంటూ విసవిసా గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. ముందు గదిలో కమలమ్మ అంతా వింటూనే ఉంది. ఏమిట్రా, ఏమిటా గొడవ? కొడుకు వంక సానుభూతిగా చూస్తూ అంది. ఏముందమ్మా, ఆవిడ కట్నం ఇచ్చి నన్ను కొందిట, ఆ డబ్బు తనదిట, మనకి ఖర్చు పెట్టే హక్కు లేదట. బాగుంది గొడవ, కట్నం ఇస్తే మనం దాచుకున్నామా? పెళ్ళికేగా ఖర్చు పెట్టాం, అయినా ఎన్నిసార్లు అంటుందా మాట? 100,000 సార్లు అంటాను, కట్నం తెచ్చాను గనక అంటాను. పుచ్చుకోలేంది, అంత పౌరుషం ఎందుకు? లోపల నుంచి విసురుగా వచ్చి కసిగా అంది సునీత. అనమ్మా, 100,000 సార్లు అను, బుద్ధి గడ్డి తిని మీ సంబంధం చేసుకున్నందుకు
అంతకంటే బుద్ధి తక్కువయ్యి మీరిచ్చిన డబ్బు తీసుకున్నందుకు బాగా అను. తర్వాత ఓ పావుగంట అత్త కొడలు మాటలు విసురుకున్నారు. అజయ్, పద్మ ప్రేక్షకులై ఉండిపోయారు. సునీత మొగుడి మీద కోపం, డబ్బు ఇవ్వలేదన్న కక్ష, అన్నీ కలిసి అత్తగారనైనా చూడకుండా దులిప్పారేసింది. ప్రకాశరావు గారు అప్పుడు రాకపోతే ఇంకా చిలికి చిలికి గాలివాన ఎంత దూరం వెళ్లేదో గాని ఆయన రాకతో అప్పటికి ప్రశాంతత చోటు చేసుకుంది. చూడండి, మీరేం చేస్తారో ఎలా తెస్తారో గాని ఆ 50,000 తెచ్చి దాని మొహాన కొడతారా లేదా? రాత్రి గదిలోకి వస్తూనే మొదలుపెట్టింది కమలమ్మ. 50,000? ఆశ్చర్యంగా చూశారు ప్రకాశరావు గారు. ఎవరికివ్వాలి? ఏమిటండి, రామాయణం అంతా విని ఏం తెలియనట్టు అడుగుతారు? మీ చిన్న కొడలు సునీత కట్నంగా తెచ్చిన 50,000 మొహాన కొట్టమంటున్నాను. ఆవిడ మాటలు విని ఇంకా భరించే శక్తి నాకు లేదు. ఇంకా రోజు రోజు ఆవిడ చేత మాటలు పడే ఓపిక నాకు లేదు. ఆవిడ గుండెలు ఆవేశంగా ఎగిరిపడ్డాయి. ఏమైంది? ప్రశాంతంగానే అడిగారు. ఏం అవడం ఏమిటి, ఆవిడ తెచ్చిన డబ్బట, అది ఖర్చు చేసే హక్కు మనకి లేదుట. వాణ్ణి మనల్ని అన్రాన్ మాట్లాంది ఇవాళ. ఇన్నాళ్ళు ఆవిడ గొప్ప, పుట్టింటి గొప్పలతో సరిపెట్టింది. ఇవాళ పెద్దదాన్ని అనైనా చూడకుండా ఎన్ని మాటలందో, మొగుణ్ణి దులిప్పారేసింది. ఇవాళ ప్రత్యేకంగా ఈ డబ్బు గొడవ ఎందుకొచ్చింది? ఆవిడగారు VCR కొనాలట. అజయ్ డబ్బు లేదంటే కట్నం డబ్బులో ఇమ్మని మొదలుపెట్టింది. చెప్పకపోయావా ఆ డబ్బు మనం దాచుకోలేదని, పెళ్లికి ఖర్చు చేశామని? ఆ మాత్రం అర్థం చేసుకునే పిల్లయితే ఇన్ని మాటలెందుకు? చూడండి, ఈ కొంపలో నేను కాస్త శాంతిగా బ్రతకాలంటే ఆవిడ డబ్బు ఆవిడ మొహాన పారేసి మన పరువు నిలపండి. లేదంటే ఆవిడ నేను ఈ కొంపలో ఉండే ఏర్పాటు చేయండి. విసురుగా అంది కమలమ్మ. కోడలు చేసిన అవమానం ఈరోజు ఆవిడ సహనాన్ని హద్దులు దాటించింది. ఏదో 50 రూపాయలన్నంత సులువుగా అంటున్నావు, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతలో తలుపు మీద వేలితో కొట్టి తలుపు తోసుకొని అజయ్ లోపలికొచ్చాడు. నాన్నగారు, అమ్మ చెప్పింది నిజమే. మన పరువు దక్కాలంటే, మన మర్యాద నిలబడాలంటే ఆ 50,000 దాని మొహం మీద పారేయాలి. మరీ గడ్డిపోచలా తీసి పారేస్తుంది మనల్ని. నేను ఆఫీసులో 25,000 లోన్ పెడతాను, మీరు సగం ఎలాగన్నా సర్దండి నాన్న, చాలా నొచ్చుకుంటూ అన్నాడు. కొడుకు మొహంలో బాధ, అవమానం చూసి ఈ వ్యవహారం చాలా దూరమే వెళ్ళిందని గుర్తించారాయన. కొడుకు పరిస్థితి ఆయనకు అర్థమైంది. ఇటు తల్లిదండ్రులు, అటు అహంకారి భార్య మధ్య నలుగుతున్న కొడుకుని సానుభూతిగా చూశారు. ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఊరుకొని, ఆలోచిద్దాం, డోంట్ వర్రీ అజయ్, నేను చూస్తాలే ఈ విషయం, నువ్వెళ్ళు, మనసు పాడు చేసుకోకనవసరంగా, వెళ్ళి పడుకో. కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా. కొడుకు వెళ్ళాక కమలమ్మ, వాడితో నన్నా సరిగ్గా ఉంటే నేనింత బాధపడకపోదును. ఈరోజు ఎన్ని మాట్లాంది వాణ్ణి, వాడి మొహం చూడండి. ప్రకాశరావు గారు ఆలోచనలో పడ్డారు. చూద్దాం, రేపు నేను మాట్లాడతాను ఆ అమ్మాయితో, వాళ్ళ నాన్నగారితో కూడా మాట్లాడతాను. పడుకో పడుకో, ఊరికే ఆలోచించి బుర్రపాడు చేసుకోకు, తలగడ మీదకి వాలి అన్నారాయన. 2 రోజుల తర్వాత రాత్రి భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే అందరినీ ఉద్దేశించి ప్రకాశరావు గారు, మీరంతా ఒక్కసారి ఇలా కూర్చోండి. అజయ్, ఒక పెన్ను కాగితం పట్రా. సునీత, నువ్వు ఇలారా, నీతో మాట్లాడాలి, మనం కొన్ని లెక్కలు తెలుసుకుందాం ఇవాళ అన్నారు గంభీరంగా ప్రకాశరావు గారు. సునీత మొహం గంటు పెట్టుకొని వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది. అజయ్ అర్థం కానట్టు చూశాడు. అయినా వెళ్ళి తండ్రి చెప్పినట్టు కాగితం పెన్ను పట్టుకొచ్చాడు. పెద్ద కొడుకు విజయ్ జరుగుతున్నది తనకి సంబంధించింది కాదన్నట్టు ఓ పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు. కమలమ్మకి భర్త ఏం మాట్లాడబోయేది తెలియకపోయినా ఇవాళ ఆయన తాడో పేడో తేల్చేస్తారు అని అర్థం చేసుకుంది. చూడమ్మా సునీత, ముందుగా మీ వాళ్ళిచ్చిన 50,000 కట్నం గురించి మనం తేల్చుకుందాం. ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లో మాటి మాటికి నేనింత తెచ్చాను, అది నా డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నావట. ఈ విషయం మా అందరి పరువుకు సంబంధించింది కనుక. ఆయన మాట పూర్తి కాకముందే సునీత, ఇచ్చారు కనుక అన్నాను, ఉన్నమాట అంటే. ప్లీజ్ మధ్యలో మాట్లాడకు, అంతా విన్నాక నీ అభిప్రాయం అడిగినప్పుడు మాట్లాడదు గాని.
కోడలి వంక తీవ్రంగా చూస్తూ అన్నారు ప్రకాశరావు గారు. మీ వాళ్ళు 50,000 ఇచ్చిన మాట నిజం. కట్నం అంటే మగపెళ్లి వారికిచ్చే డబ్బు. అది ఎలా ఖర్చు పెట్టినా అది మా ఇష్టం. ఇంతకీ ఇంత కావాలని ఇవ్వాలని మేము అడగలేదు. మీ నాన్నగారు ఆయన తాహతును బట్టి ఇస్తే పుచ్చుకున్నాం. ఆ పుచ్చుకున్న డబ్బు పెళ్లి ఖర్చుకి వాడాం గాని బ్యాంకులో దాచుకోలేదు. అజయ్, కాగితం మీద లెక్కవే. నీ నగలు 13,000, నీ చీరలు 6,000, మీ వాళ్ల బట్టలు 2,000, అజయ్ బట్టలు 4,000. మా కింద మేం ఖర్చు పెట్టుకున్నది కేవలం ఇంటిల్లిపాదికి బట్టలు 3,000 మాత్రం. ఆ తర్వాత బాజా భజంత్రీలు, గృహప్రవేశం, మా బంధువులకిచ్చిన బట్టలు అన్నీ కలిసి నాకు 60,000 అయింది. అంటే మీరిచ్చింది కాక 10,000 నా చేతిది పడింది. మీ కొడుకు పెళ్లి ఖర్చు మీరు పెట్టుకోవాల్సింది, మా డబ్బుతో వాడతారా? వ్యంగ్యంగా అంది. ఆమె మాట్లాడిన తీరుకి అందరికీ కోపం ముంచుకొచ్చింది. ప్రకాశరావు గారు తమాయించుకున్నారు. అవును, ఆ డబ్బు నిన్ను మావాడు పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారిచ్చారు మాకు. నీ మాటల్లో చెప్పాలంటే 50,000 ఇచ్చి మా వాణ్ణి కొనుక్కున్నావు, అవునా? మరి ఓసారి డబ్బిచ్చి వస్తువు కొన్నాక ఆ డబ్బు నీదెలా అవుతుంది? అంచేత ఆ డబ్బు మేమెలా ఖర్చు పెట్టినా అడిగే హక్కు నీకు లేదు. ఈ పాయింట్ క్లియర్ అయిందనుకుంటాను, గంభీరంగా అన్నారు. సునీత మొహం నల్లబడింది. కానీ మా అమ్మగారి నోటి నుంచి తన భర్తని కొనుక్కున్నాను అన్న మాట వినడం సంతోషాన్నిచ్చింది. ఇదిగో సునీత, నువ్వు కట్నం ఇచ్చానని, మా అబ్బాయిని కొనుక్కున్నానని అందరి దగ్గర అనడం మేము సహించలేకపోతున్నాం. ఇది మా అందరికీ అవమానంగా ఉంది. అంచేత నువ్విచ్చిన డబ్బు నీకు వాపసు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదిగో 50,000 చెక్కు. అంటే దీని అర్థం నీకింక మేం బాకీ లేము సరికదా? నీకే మేము నగలు, చీరలు, మీ వాళ్ళకి బట్టలు అన్నీ పెట్టామని గుర్తుంచుకో. నీ లెక్క తేలిపోయింది కనుక, మా వాణ్ణి మేము నీకు అమ్మలేదు కనుక ఈరోజు నుంచి మా అబ్బాయి సంపాదన మాది. వాడి డబ్బు మేమిష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాం. నిన్ను చేసుకున్నాడు కనుక నీ తిండి బట్ట పోషణాభారం వాడిది. వాడి సంపాదన ఖర్చు విషయం ఈరోజు నుంచి మేం చూసుకుంటాం. నీకేదన్నా దేనికన్నా కావాలంటే మీ అత్తగారికి చెప్పి ఆవిడ దగ్గర తీసుకోవాలి. సునీత మొహం వెలవెలపోయింది. మామగారి మాటలకు అర్థం బోధపడగానే మొహం ఎర్రబడింది. నేనాయన భార్యని, మీ ఇంట్లో పని మనిషిని కాదు. నాకు ఆయన మీద, ఆయన సంపాదన మీద సర్వాధికారాలు ఉన్నాయి. భార్య అంటే, పెళ్ళంటే పాపం మీకు అర్థం తెలియదు కాబోలు. భార్య అంటే మాకు తెలిసిన అర్థం ఇంటికి ఇల్లాలు, అతని బిడ్డకి తల్లి, భర్త కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఇల్లాలు అని మాకు తెలుసు. నీకు తెలిసిన అర్థం భర్త అంటే డబ్బిచ్చి కొనుక్కున్నానని, నీ కనుసన్నల్లో మెలగాలని. భర్త అంటే డబ్బు సంపాదించే మనిషిగా మాత్రం నీకు తెలుసు. చూడమ్మా, ఇన్ని మాటలు అనవసరం. మా అబ్బాయిని మేం 25 పెంచుకున్నాం, బోలెడు ఖర్చు పెట్టి చదివించుకున్నాం. అంచేత వాడి సంపాదన మాదే, అది మేమెందుకు వదులుకొని నీ ఊరికే వాడిని అప్పచెప్పాలి? అంటే కన్నకొడుకి తిండి పెట్టుకోవడం, చదివించుకోవడం ఊరికి ఉపకారం అనుకుంటున్నారా? కన్నందుకు మీ బాధ్యత అది, హేళనగా అంది. ఆయన అదోల చిద్విలాసంగా నవ్వారు. అందరి సంగతి నాకు అవసరం లేదు. నేను కొడుకు మీద చాలా ఖర్చు పెట్టాను. చిన్నతనం నుంచి వాడి తిండి బట్ట చదువు అన్నీ వదిలేసినా కేవలం వాడిని ఇంజనీరింగ్ చదివించడానికే 45,000 అయింది. ఇంత కష్టపడి చదివించి వాడు 3,000 సంపాదిస్తూ ఉండగా వాణ్ణిప్పుడు నీకెందుకు అప్పచెప్పాలి? ప్రశ్నార్థకంగా చూశారు. సునీతకి వెంటనే జవాబు తట్టలేదు. జవాబు తట్టగానే విసురుగా, వ్యంగ్యంగా, అలాంటప్పుడు కొడుక్కి పెళ్లి చేయకుండా మీ దగ్గరే ఉంచుకోవాల్సింది, అప్పుడు కొడుకు మీద పెట్టిన ఖర్చు రాబట్టుకునేవారు కదా అంది. కరెక్ట్, బాగా చెప్పావు. మేం వాడి మీద అంత ఖర్చు పెట్టి కూడా వాడి సంపాదనకి ఆశపడకుండా నీకెందుకు అప్పచెప్పామంటావు? నువ్విచ్చిన 50,000 ఆశపడి అంటావు, అవునా? చూడమ్మా కోడలా, మా వాడిప్పుడు మొదట్లోనే 3,000 జీతం అంటే 36,000, ఇంకొన్నాళ్లలో 5,000, తర్వాత 8, రిటైర్ అయ్యే నాటికి 10,000 ఉండొచ్చు. వాడింకో 30 ఉద్యోగం చేస్తే అధమం నెలకి 3,000 చూసుకున్నా 10,00,000 పైన సంపాదిస్తాడు. నువ్విచ్చే 50,000 ఆశపడి సంపాదించే కొడుకుని నీకెందుకు అప్పచెప్పాం?
ఎవరికన్నా పొలమో తోట ఉంటే ఆ ఫలం వారు అనుభవిస్తారు, కానీ ఊళ్ళో వాళ్ళకివ్వరు. ఆ పొలం తోట సాగు చేయలేకపోతే కౌలుకిస్తారు, అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటారు. అలాంటి లక్షల విలువ చేసే కొడుకుని ముష్టి 50,000కి నీకెందుకమ్మాలనుకున్నావు? సునీత తల వంచింది. దానికి నువ్విప్పుడు జవాబు ఇవ్వలేవు. నీకు పిల్లలు పుట్టి పెరిగాక అప్పుడు అర్థమవుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని నిస్వార్థంగా అష్టకష్టాలు పడి పెంచుతారు, చదివిస్తారు, ఉద్యోగాలు ఇప్పిస్తారు, పెళ్ళిళ్ళు చేసి తమ బాధ్యతలు తీర్చుకుంటారు, కొడుక్కి పెళ్లి చేసి వంశం నిలుపుకోవాలనుకుంటారు. కానీ కొడుకుని ఏ ఇంజనీరో డాక్టరో చేస్తే 50,000 లక్షో కట్నం వస్తుందని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించరు. అలా అయితే మీ దగ్గర కట్నం ఎందుకు తీసుకున్నామన్న సందేహం వస్తుంది నీకు. చూడు, నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మనిషి ఈ సమాజంలో బ్రతకాలంటే కొన్ని నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలి. అందులో మధ్యతరగతి మానవులు ఈ ఆచార వ్యవహారాల చిక్కుముళ్ళు మధ్య బందీలు. అటు లక్షాధికారులకి డబ్బు సమస్య లేదు గనక డబ్బు విరజమ్మగలరు. ఇటు అట్టడుగు వారు ఒలిచి పిల్లని తెచ్చుకునేవారే. ఈ కట్నాల సమస్య లేదు. ఏటొచ్చి ఈ మధ్యతరగతి సంసారే. అన్ని సంప్రదాయాలకి కట్టుబడి ఉండాలి. కొడుకైనా కూతురైనా పెళ్ళిళ్ళప్పుడే కొన్ని ఇచ్చిపుచ్చు కొడాలు తప్పవు. సాంప్రదాయ రీతిలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంటికి ముత్తైదు వస్తే ఓ చీరో కనీసం రవిక పసుపు కుంకం పెట్టడం మా నాచారం. అలాంటప్పుడు కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే అత్త ఆడబిడ్డలకి చీరలు పెట్టడంలో వింతే ఉంది. ఒక చీరతో, వాళ్ళిచ్చే లాంఛనాలతో వీళ్ల రోజులు వెళ్ళిపోవు. అది వేడుక, ఆచారం తప్ప ఆడపిల్లి వారిని పీడించడం కాదు. కోడలికి నగలేం పెట్టారు అన్న ఇరుగు పొరుగు బంధువులు అడిగే మొదటి ప్రశ్న నుంచి ఓ సామాన్య గృహస్థు తప్పించుకోలేడు. ఏదో తాహతు కొద్దీ పెట్టాలనుకుంటారు. ఇదిగో ఇక్కడ మధ్యతరగతి గృహస్థు తప్పటడుగు వేస్తాడు. నలుగురిలో పరువు కాపాడుకోవడానికి, నలుగురి మధ్య చిన్నతనం పొందకుండా ఉండడం కోసం కొడుకు పెళ్లి చేయాలంటే తప్పనిసరి ఖర్చుల కోసం ఆడపిల్లివారిచ్చే డబ్బులకి ఆశపడతాడు. అటు కూతురికి చేసి ఇటు కొడుక్కి చేయాలంటే శక్తికి మించిన పనైనా సామాన్య గృహస్థు ఆడపిల్లవారిచ్చేది తనది కలిసి ఖర్చు పెట్టి గట్టెక్కాలి అన్న ప్రలోభంలో పడతాడు. సాంప్రదాయ రీతుల్లో జరిగే పెళ్లిలో ఏ ఖర్చు తప్పని పరిస్థితిలో అంటే తనే ఖర్చు పెట్టు లేక కట్నంకి ఆశపడి తల వంచుతారు. అంటే నేను ఈ కట్నాలని ఆమోదిస్తున్నాను అని కాదు. ఓ సామాన్య గృహస్థు అసక్తత అవసరానికి తల వంచుతుంది. ఎక్కడో నూటికి ఒకరు డబ్బు కోసం పీడించవచ్చు, ఇచ్చిన కట్నాలు దాచుకునే పిసినారుండొచ్చు. 90 మంది పెళ్లి ఖర్చులకే వినియోగిస్తారు తప్ప బ్యాంకులో దాచుకోవాలని ఎవరూ తీసుకోరు. నా పాయింట్ అర్థమైందనుకుంటాను? సునీత మాట్లాడలేక చూపులు దించుకుంది. ఆడపిల్లని కన్నవారు ఏ ఖర్చు పెట్టకూడదు అనుకుంటే ఇటు అత్తవారిచ్చే నగలకి ఆశపడకండి. ఏ ఆచారాలు ఇచ్చిపుచ్చుకోవడాలు లేకుండా మీ యువతరం పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని రండి. అంతేగాని సరదాలు, సాంప్రదాయాలు పాటించాలి, అందరూ రావాలి, ఖర్చు మాత్రం అవ్వకూడదు అనే పద్ధతికి స్వస్తి చెప్పి ధైర్యంగా రిజిస్టర్ పెళ్లి చేసుకోండి. తర్వాత కూతురికి తల్లిదండ్రులు ఇచ్చుకునే కానుకలు, సారెలు కూతురే అనుభవిస్తుంది. నువ్వు తెచ్చుకున్న సామాను నీ గదిలో పెట్టుకున్నావు, మేం వాటిని వేలితో కూడా తాకలేదు. ఆ సామాను ఎవరి తాహతుల్ని బట్టి వారిస్తారు. తండ్రి మొదలుపెట్టి ఎలా నరుక్కు వస్తున్నది. భార్య మొహంలో మారే రంగులు చూసి సంతోషిస్తాడు అజయ్. బాగా చెప్పారు అన్నట్టు కమలమ్మ మెచ్చుకోలుగా చూసింది. సునీత తల ఇంకొంచెం కిందికి వాలింది. సునీత, ఇంకో విషయం. నువ్వేదో చాలా గొప్పింటి నుంచి వచ్చానని, కట్న కానుకలు తెచ్చానని పదే పదే అందరితో చెప్తూ పద్మని కావాలని చిన్నబుచ్చుతున్నట్లు విన్నాను. ఆ అమ్మాయి నీలా కలవారింట పుట్టలేదు. ఆమె అందమే మా వాడికి కట్నం. ఆమె అణకువ, సౌమ్యత మాకు లాంఛనాలుగా ఇచ్చింది. ఆమె మాకు పంచి ఇచ్చిన అభిమానం, గౌరవమే మాకు సారిగా తెచ్చింది. ఏ అత్తవారైనా కోడల నుంచి కోరుకునేవి ఇవే. సునీత మొహం నల్లబడిపోయింది. సునీత, నువ్వు మా ఇంట్లో ఉన్నావు కానీ మీ ఇంట్లో మేము లేవు. ఇంట్లో ఉన్నందుకు మాకేదో 1,000 రూపాయలు ఇచ్చి మిగతాదంతా నీ సరదాలకే ఖర్చు పెట్టుకుంటున్నావు. మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని చిన్న చూపు చూసే నీ అహంకారాన్ని సహించమిక. అందరం కలిసి ఉన్నామన్న ఆనందం, సంతృప్తి లేకుండా నీ ప్రవర్తనతో
మాకు మనస్తాపం కలిగిస్తున్నావు. ఈ ఇంట్లో మేమున్నన్ని రోజులు సర్వాధికారాలు మావి. అలా మా అధికారానికి తలవగ్గి కోడలిగా అణుకువగా ఉండలేకపోతే మీరు వేరింటి కాపురం పెట్టుకోండి. ఇది నీ ఇళ్ళని, వీళ్ళు నీ వాళ్ళని, వారి గౌరవ మర్యాదలు కాపాడడం నీ విధి అని తెలుసుకున్నాడు. మనం మళ్ళీ కలుద్దాం. నీ పుట్టిల్లు ఎంత గొప్పదైనా నీకు భర్తింటి పేరే వస్తుంది, కానీ నీ పుట్టింటి పేరు నీ వెంట రాదన్నది నువ్వు గుర్తించినాడు. నీకు ఇంట్లో స్థానం ఉంటుంది. లక్షలు సంపాదించే కొడుకుని నిస్వార్థంగా నీ దగ్గర నయా పైసా తీసుకోకుండానే నీకు అప్పగిస్తున్నాను అన్నది గుర్తుంచుకో. రేపటి నుంచి మీ దారి మీది. ఆయన చెప్పదలిచింది ఇంకేమీ లేనట్టు కుర్చీలో వెనక్కి వాలారు. సునీత దెబ్బతిన్న పుల్లా తలెత్తింది. పో పో అంటే ఇంకా ఈ కొంప పట్టుకువాలే కర్మ నాకేం లేదు. ఈ విధంగానైనా హాయిగా వేరింటి కాపురం పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్. సునీత పొగరుగా అని విసివిసా గదిలోకి వెళ్ళిపోయింది. అజయ్ తండ్రి వంక చూశాడు సందేహంగా. నాన్నగారు నిజంగానే సీరియస్గానే అన్నారా? అతని కళ్ళల్లో బేలతనం. కొడుకు భుజం తట్టారాయన. అజయ్, ఇంత చెప్పినా ఆ అమ్మాయిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనబడ్డా? ఈ మాట అనకపోయేవాణ్ణి. ఆ అమ్మాయి అహంకారం వీసమెత్తు తగ్గలేదు చూసావా? నువ్వు కొన్నాళ్ళు వేరింటి కాపురం పెట్టి ఆ అమ్మాయి పుట్టింటి వారిచ్చేది తీసుకోకుండా మీకొచ్చిన దాంతోనే కొత్త కాపురం ఆరంభించు. డబ్బు ఇబ్బందులు, ఇంట్లో పని పాటలు అన్నీ చేసుకుంటే గానీ ఆ అమ్మాయి దారికి రాదని నా ఉద్దేశం. కట్నం డబ్బు వాపసిచ్చాం గనక ఆ అమ్మాయి మనల్ని ఏ విధంగానూ బ్లేమ్ చేయలేదు. అజయ్, లెటస్ హోప్ ఫర్ ది బెస్ట్. నీ వెనక మేము ఎప్పుడూ ఉంటాం. బాధపడకు. ఆ అమ్మాయిని సంస్కరించడానికి నాకు ఇంతకంటే మార్గం కనబడలేదు. ఆయన కొడుకు భుజం తట్టారు ఓదార్పుగా. ఇదండి ఈరోజు కథ. ఈ కథ కట్నాలని సమర్థించడం కోసం కాదని, కట్నం తెచ్చామని అహంకారం చూపే కోడళ్ళని, మధ్యతరగతి సంసారి అసహాయతని మరో కోణం నుంచి ఎత్తి చూపడమని పాఠకులు అర్థం చేసుకుంటారని ఆశ. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.